అందంలో ఏముంది అనే కథ. ఇదెక్కడి విడ్డూరంరా, ప్రపంచంలో ఇంకా నీకు పిల్లే దొరకలేదా? పొద్దున చూస్తే రాత్రి కల్లోకొస్తుంది, ఎలుగుబంటికి చీర కట్టినట్లుంది, ఎత్తు పళ్ళు అదీను. ఎలా నచ్చిందిరా ఆ పిల్ల? పర్వతంట పర్వతం, ఆ పేరుకు తగ్గట్టే ఉంది. చస్తే ఒప్పుకోను ఆ పిల్లని నేను. పెళ్లి చూపులకు వచ్చినప్పటి నుండి ఒక్కటే గొడవ అమ్మ. అమెరికా నుండి మీ బావ వస్తే ఒకటే నవ్వుతాడురా. ఆ అమలాపురం అమ్మాయి చూడు ఎంత ముద్దుగా ఉందో, ఆ పిల్లైతే చక్కగా ఉంటుందిరా. నా మాట వినరా, ఒక్కటే సాధింపులు అక్క. మా స్కూల్లో నరసమ్మలా పొట్టిగా నల్లగా ఎత్తుపళ్ళతోటి ఛా ఏమీ బాగోలేదు, చెల్లాయి కామెంటు. అమ్మా, నాకైతే ఈ అమ్మాయి బాగానే ఉంది, ఆ తర్వాత మీ అందరిష్టం. నేను ఇంకోసారి ఆలోచించుకోరా, ఇంకా బోలెడు సంబంధాలు వస్తున్నాయి. నాన్న, వాడు నచ్చింది మొర్రో అంటున్నాడుగా, మధ్యలో మీ అందరి గొడవ ఆపుతారా? ఇంకా బామ్మ గద్దింపు, అందరి నోళ్ళకి తాళం. బామ్మ అంటే అందరికీ భయమో భక్తో కాదు కాదు, బామ్మ అంటే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఎంతో గౌరవం. మరి ఆమె అంటే అంతే ఇష్టం కూడా. బామ్మ తప్ప మరి అందరి అయిష్టంతో నా పెళ్ళి కాస్త గున్న ఏనుగుతో, సారీ పర్వతంతో అనుకున్న ముహూర్తానికి అట్టహాసంగా జరిగింది. పెళ్లి కూతురికి 6 అడుగుల అందగాడు, మంచి ఉద్యోగం ఉన్నవాడు దొరకడం ఎంత అదృష్టం. పైగా బాగా డబ్బున్నవారట. పెళ్లి మండపంలో ఒకటే చెప్పుకోవటం. 4 నెలలు అయ్యిందో లేదో, ఎక్కడికెళ్ళిందిరా ఇది? నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. పొద్దున్నుంచి ఎక్కడిదక్కడ ఏమో బాబు, ఈ పిల్ల క్షణం లేకపోతే ఇల్లు నెట్టుకు రావడం నా వల్ల కాదు. ఏమో పర్వతం పర్వతం, అమ్మ ఒక్కటే చిరాకు. అమ్మా వదినేదే, పోటీలో పాడటానికి పాట నేర్పుతోంది, ఈ మ్యాథ్స్ సమ్ కూడా చెప్తానంది. ఎక్కడికెళ్ళిందే బాబు, స్కూల్కు టైం అవుతుంది, రమ్మనవే చెల్లాయి అరుపులు. పర్వత్ పర్వత్, ఏమవసరమో ఏమో అక్క అరుపులు. అమ్మాయి పర్వతం, ఒక్కసారి రామ్మా, ఎక్కడ ఏ ఫైల్ ఉందో తెలియడం లేదు. ఆఫీస్ రూమ్లో నాన్న కంగారు పోతూ ఓ పోతూ, నా బ్రష్ ఎక్కడుందో, ప్రొద్దున్నే నా గోల ఒక్కటే తక్కువ. పెళ్ళాం కనబడకపోతే ఒక్క నిమిషం ఆగలేడు విధవ. ఇంతకీ ఎక్కడికెళ్ళినట్లు ఈ పిల్ల పొద్దున్నే? అమ్మ నసుగుడు, వద్దు మొర్రో అన్న అమ్మాయి ఒక్క నిమిషం కనపడపోతే అల్లాడుతున్నారు. అమ్మాయే నచ్చలేదు పో పొమ్మన్నారు. అందంలో ఏముందిరా ఆవకాయ, ఆత్మీయత మంచి నడవడిక ఉండాలి. కానీ పిల్లకి ఎంత సంస్కారమో చూడండి, అందరినీ ఇట్టే ఆకట్టుకుంది. కోడలి పిల్ల ఇంట్లోకి రాకూడదని మేడెక్కి కూర్చుంది. ఈ 3 రోజులు మీ అవస్థలు మీకు ఎలాగూ తప్పవు. ముసిముసి నవ్వులతో బామ్మ, అందం అంట అందం. అందంలో ఏముంది ఆవకాయ, మరోసారి బామ్మ.